సరే రెగ్యులర్ విజిట్ కింద రావడం జరిగింది, సర్ప్రైజ్ విజిట్ కింద. సో ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో మరి ధరణి ఏవేవైతే పెండెన్సీ ఉన్నాయో, సో మనం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక డ్రైవ్ రూపంలో అన్ని ధరణి అప్లికేషన్స్ అంతా కూడా పెండెన్సీ అంతా కూడా క్లియర్ చేయాలని చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే రేగూడలో ఎంతైతే అప్లికేషన్స్ పెండెన్సీ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. సో ఒక 110 అప్లికేషన్స్ పెండింగ్ ఉండే, సో ఆ పెండింగ్ ఉన్న అప్లికేషన్స్ అంతా కూడా మొత్తం ఎంఆర్ ఆఫీస్ నుంచి ఒక 10 అప్లికేషన్స్ నుంచి తప్పితే ఆల్మోస్ట్ 100 అప్లికేషన్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్స్ అంతా కూడా రెడీ చేసి ఆర్డీఓ ఆఫీస్కి పంపించినారు. సో ప్రాసెస్ ఏముంటుందంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తుంది, వాళ్ళు ఆర్డీఓ ఆఫీస్ నుంచి కలెక్టరేట్కి వస్తుంది అన్నమాట. సో దాంట్లో ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ ఇప్పుడు ధరణిలో కొన్ని మాడిఫికేషన్స్ చేసిన దాని ప్రకారం కొన్ని మాడ్యూల్స్ చిన్న చిన్న మాడ్యూల్స్ అంతా కూడా ఎంఆర్ఓ లెవెల్లోనే అవి డిస్పోజ్ అయిపోయేటట్టు ఇప్పుడు ఆప్షన్ ఇచ్చినారు. కొన్నిటికేమో ఆర్డీఓ లెవెల్లో డిస్పోజ్ అయ్యేటటువంటి ఆప్షన్ ఇచ్చినారు. ఏవైతే కొన్ని ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయో, అంటే నేమ్ చేంజ్ కరెక్షన్ కానివ్వండి, ఎక్స్టెంట్ కరెక్షన్ కానివ్వండి, అదేవిధంగా కోర్ట్ కేస్ పీపీబీ కేసు కానివ్వండి, పట్టా ల్యాండ్స్ని గవర్నమెంట్ ల్యాండ్ నుంచి పట్టా ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీయాల్సినవి ఏమైనా ఉంటే అటువంటి ఇంపార్టెంట్వి మాత్రమే కలెక్టర్ లాగిన్లో ఉంటాయి. సో అటువంటివన్నీ కూడా రిపోర్ట్స్ ఆర్డీఓకి ఎంఆర్ఓ నుంచి వస్తాయి, ఎంఆర్ఓ నుంచి ఆర్డీఓకి, ఆర్డీఓ నుంచి కలెక్టరేట్కి వస్తాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూడడం జరిగింది. మరి రేవోడ్ మండలం అయితే అంత ప్రాపర్గానే వాళ్ళు తొందరగానే కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఎంఆర్ఓ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇంకొక 3-4 డేస్లో ఉన్న 10 అప్లికేషన్స్ కూడా మొత్తం 100% కంప్లీట్ చేసేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికైతే మంచిగానే జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మంత్ ఎండ్ లోపల మ్యాక్సిమం అన్ని అప్లికేషన్స్ ధరినివి కంప్లీట్ చేయాలనేసి చూస్తున్నాను. సో పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, సో చాలా మంది కూడా పబ్లిక్ ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతూ ఉంటాం, మేము ఒక 1 ఇయర్ అయింది, 2 ఇయర్స్ అయింది, 5-6 ఏళ్ళు అయింది, ఇంకా మాకు సమస్య ఎవరు పట్టించుకుంటలేదు అనేసి చాలామంది తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకు కూడా మనం ఏం చేస్తామంటే ప్రజావాణిలో వచ్చిన వాళ్ళు కూడా రిటర్న్గా రిప్లై ఇస్తూ ఉన్నాం, రిటర్న్గా వాళ్ళకి అందరు కూడా రాసిస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా మట్టుకు మనం చూసినవి కూడా ప్రజావాణి కుటుంబ కలహాల వల్ల, సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటారు కుటుంబ కలహాల వల్ల, కొన్ని ఏమో కోర్ట్ కేసు డిస్ప్యూట్స్ ఉంటాయి, కోర్టుల డిస్ప్యూట్స్ ఉంటాయి. సో కోర్టులో కానివ్వండి, కుటుంబ కలహాలలో కానివ్వండి, సో ఏవో 3-4 తరాల ముందు ఆస్తి పంపకాలు వాళ్ళ కుటుంబంలో సరిగ్గా జరగలేదంటే వాళ్ళు ఇప్పుడు వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఇటువంటివన్నీ కూడా సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ అంటారు. సో అటువంటి సివిల్ కోర్టు డిస్ప్యూట్స్ ఉంటే కూడా మేము క్లియర్గా రాసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ సివిల్ కోర్టు డిస్ప్యూట్ ఏ ఎంఆర్ఓ చేయలేడు, ఏ కలెక్టర్ చేయలేడు, అవి సివిల్ కోర్ట్స్ మాత్రమే చేయగలుగుతాయి. సో మనం ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయకపోతే వాళ్ళు ఈ ఎంఆర్ఓ మారిపోతే ఇంకో ఎంఆర్ఓ చేస్తాడనేమో, లేకపోతే ఈ కలెక్టర్ మారిపోతే ఇంకో కలెక్టర్ మారుతా చేస్తాడేమో అని ఉట్టిగానే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో అవి కూడా తగ్గించాలనేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.